హలో ఏం లేదు ఇవాళ డ్రైడర్ మర్చిపోయా బాబాయ్ ఒక రెండు రెండు ఫుల్ పంపించే మందు లేదు గుందు లేదు ఫోన్ పెట్టాయి టైటిల్ చూసినప్పుడు అంటే డైరెక్టర్ అంటే డైరెక్టర్ గారు మన హేమన్ అన్నాడంట లైక్ టైటిల్ చూసినప్పుడు అది కొంచెం కన్ఫ్యూజ్ లాగా చేయండి అన్న అని చెప్పేసి నేను ఫస్ట్ ఏమన్నానంటే AP04 అని ఉంది కదా అది అపోలీ నేను వెళ్ళి పక్కకి వెళ్ళి ఆయన అడుగుతున్నాను అన్న అపోలీ అంటే ఏంటిది అన్న అపోలీ కాదే అదే AP04 అదా అదే ఓకే ఓకే అని చెప్పేసరికి సో ట్రైలర్ చూసిన నాకు యాక్చువల్లీ అభి వచ్చేటప్పుడు నాకు ముందు నేను వచ్చేటప్పుడు నేను అడిగిన అనమాట అన్న ఏందన్న లైక్ సినిమా క్రూ మెంబర్స్ అదంతా అని అంటే ఒకటి చెప్పారు హేమన్న ఒకసారి రండి అన్న హేమన్న ఒక సరే ఆగాను కొంచెం చిన్న చేసుకొని రాదే అన్నాను ఆగాను ఆగను ఆగాను సో ఆటో డ్రైవర్గా కూడా వర్క్ చేశారు అలా చేస్తూ ఈ స్టేజ్ వరకు వచ్చారు సో ప్రౌడ్ ఆఫ్ యూ అన్న సో ప్రౌడ్ ఆఫ్ యూ మనలో మనందరిలో మనం అందరం ఇప్పుడు నందు అన్న కానీ నేను కానీ జెస్సీ అన్న కానీ లేకపోతే పృథ్వీ సార్ కానీ మనం అందరం ఎక్కడి నుంచి వచ్చినాం మీలో ఒకరిగా మెల్లమెల్లగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వచ్చినాం అనమాట సో ఎవరికైనా ఒక టైం వస్తుంది కష్టం అనేది అందరికి ఒకటే సో కష్టపడుతూ ఉంటే ఏ రోజు కన్నా మనకు సక్సెస్ వస్తుంది సో దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ మనోడు కూడా అక్కడి నుంచి అంటే ఆ ప్రొఫెషన్ నుంచి మెల్లమెల్లగా తన మీద ఒక నమ్మకంతో అలా ముందుకు వచ్చి ఒక సినిమా మీద నమ్మకంతో ఈరోజు ఒక సినిమా చేశాడు అతి తక్కువ బడ్జెట్లో చేశాడు కానీ ట్రైలర్ చూసిన తర్వాత ఆ బడ్జెట్లో నాకు తెలిసి బ్రెయిన్ షార్ప్ ఉండి కరెక్ట్ సినిమా మీద గ్రిప్పింగ్ ఉన్నట్టే చేయగలుగుతాడు అది ఏమనే చేసిండు ఇది ఫ్రాంక్గా చెప్తున్నాయి ఇది అంటే ప్రతి ఒక్కరు ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చినప్పుడు పోగొడుతూ ఉంటారు అదంతా చేస్తున్నాడు కానీ ట్రైలర్ నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలే ఉన్న బడ్జెట్లో ఇది చేశాడంటే ఇలాంటి డైరెక్టర్స్కి ఇంకా మంచి బడ్జెట్ ఇస్తే ఒక లెవెల్లో తీసుకెళ్తారు సినిమా సో ఇది మాత్రం నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా డెఫినెట్లీ యూ హ్యావ్ ఎ టాలెంట్ అండ్ యూ ప్రూవ్డ్ ఇట్ సో చిన్న పెద్ద అనేది ఏముండదు సినిమా టాలెంట్ అనేది మన స్క్రీన్ మీద కనిపిస్తే ట్రైలర్లో కనిపించింది అండ్ ప్రొడ్యూసర్స్కి ఇందాక నందు అనే చెప్పినట్టు నిజంగానే చాలామంది ఏంటంటే సినిమా మీద ఓకే డైరెక్టర్ ఏం చేశాడు ఇంతకుముందు హీరో ఏం చేశాడు ఇంతకుముందు ఈ క్యాలిక్యులేషన్స్తోని ప్రొడ్యూస్ చేసే కూడా ఉన్నారు సో ఇక్కడ ఏంటంటే కంటెంట్ని నమ్మి టాలెంట్ని నమ్మి తీసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అందులో ప్రొడ్యూసర్ మన రామ్రెడ్డి అన్న సో రామ్రెడ్డి అన్న సో హ్యాపీ ఫర్ యూ ఎందుకంటే మంచి టీం దొరికింది మీ లోకల్ కడప నుంచి అందరు ఒక ప్రాంతం నుంచి అందరు కలిసి కష్టపడి ఒక టీం వర్క్గా ఈ స్థాయికి ఇక్కడ దాకా ఈ సినిమా తీసుకొచ్చారు సో ఇంకా ముందుకెళ్ళి థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సుదీప్ చాలా బాగుంది అండ్ మన డిఓపి ఏందన్నా మళ్ళీ అన్న చాలా బాగా చేశాను అన్న నిజంగా చాలా అంటే ట్రైలర్ చూసినప్పుడు యాంగిల్స్ అంటే ప్రతి ఒక్క కెమెరా యాంగిల్ మాత్రం ఒక్కొక్క దగ్గర పెట్టినప్పుడు నేను అనుకున్నాను అరే ఆ సెన్స్ డైరెక్టర్ అండ్ ఒక కెమెరామ్యాన్కి ఆ సెన్స్ ఉంది స్క్రీన్ ప్లే మీద అని చెప్పేసి అనిపించింది దే ప్రూవ్డ్ ఇట్ సో ఇలాంటి టీమ్కి ఒక మంచి బడ్జెట్ ఇచ్చి చేస్తే ఇంకా బాగా చేయగలుగుతారు సో దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ అండ్ అది ప్రూవ్ చేశారు కూడా ట్రైలర్తోని అంతే ఇంకా అండ్ హీరో హీరోయిన్ ఇద్దరికీ ఆల్ ది వెరీ బెస్ట్ అందరికీ క్రూ మెంబర్స్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ప్రభు అన్న ఫర్ సపోర్టింగ్ దిస్ టీమ్ ఎందుకంటే మేమంటే ఓకే ఇప్పుడు ఎదుగుతున్నాం బట్ యూ ఆల్రెడీ ప్రూవ్డ్ అండ్ యూఆర్ ఎ సీనియర్ యాక్టర్ అండ్ అట్ ది సేమ్ టైం మీరు ఇలాంటి టీమ్ని ఎంకరేజ్ చేస్తే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే మా డ్రెస్ గురించి ఆ డ్రెస్ బాగా నచ్చిందంట అమూల్య గారు చాలా బాగా నచ్చిందంట డ్రెస్ సో సార్ కూడా మనం చేసి పెట్టాలి ఇది కూడా ఇక్కడ చెప్పేసిన ఇక థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ 04 రామాపురం కంట వేరుంటుంది